భరత ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో చేపట్టినటువంటి జోడో యాత్ర మరి ఆశేష జనవాహినితో కొనసాగుతూ ఉంది. మరి కన్యాకుమారిలో మొదలైనటువంటి ఈ యొక్క యాత్ర ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకు చేరుకొని తెలంగాణలో మరి పరిపూర్ణంగా నేటితో మరి ఆయన పాదయాత్ర ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు కూడా కౌలు కళాకారులు మేధావులు అందరూ కూడా ఆయన పాదయాత్రలో కదం కలిపి మరి ఆయన వెంట నడిచి మరి యొక్క యాత్రని తెలంగాణలో దిగ్విజయం చేశారు. మరి అలా రాహుల్ గాంధీ గారికి వస్తున్నటువంటి ఆశేష జనస్పందనను తట్టుకోలేక ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీలు బెంబేలెత్తిపోతా ఉన్నాయి. మరి మీడియా ఇక్కడ కవర్ కాకుండా మీడియాను రాకుండా అనేకమైనటువంటి అల్లకొల్లాలు సృష్టిస్తూ మరి ఈ వైపుగా మీడియా చూడకుండా వారి వైపుగానే చూసే విధంగా నాటకాలు ఆడినా కూడా మరి ప్రజల మనసులో స్థిరంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యాత్ర మరి ఈరోజు ముగియనుంది తెలంగాణలో. మరి ఈ తెలంగాణలో ప్రజల స్పందించినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణలో ఆయన యాత్ర కొనసాగించినందుకు రాహుల్ గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే రోజులలో మరి భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మరి పేద ప్రజలకు న్యాయం జరగడం కూడా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాలు తెలియజేస్తా ఉన్నాను.